తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమతో నాణ్యమైన దిగుబడి పొందే పంట ఆయిల్ పామ్. నాటిన 4వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు ఈ తోటల నుండి ఆదాయం పొందే వీలుండడమే కాకుండా మధ్య దళారుల బెడదలేకపోవడంతో స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్ పామ్ గుర్తింపు పొందింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. విజయనగరం జిల్లాలో ఓ రైతు ప్రకృతి వ్యవసాయంలో ఈ పంటను సాగు చేసి నికరమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. మరి ఆ వివరాలేంటో మనము చూసొద్దాం. ప్రపంచంలో అత్యధిక వంట నూనె దిగుబడిని ఇస్తున్న పంట పామాయిల్. ఈ పంటకు మంచి డిమాండ్ ఉండడంతో ఏ ఏటి కాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఇతర పంటలతో పోలిస్తే తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తూ ఉండడంతో విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కొండతాడూరు గ్రామానికి చెందిన రైతు అప్పలరాజు పామాయిల్ సాగును చేపట్టాడు. 3.5 ఏళ్లుగా రసాయన ఎరువుల జోలికి పోకుండా ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పామాయిల్ తోట రైతు అప్పలరాజుది. ఎంత ఆరోగ్యంగా ఉంది కదూ. మొత్తం 30 ఎకరాల్లో ఉన్న ఈ తోట 14 ఎకరాల్లో 15 ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. 26 ఎకరాల్లో 9 ఏళ్ల క్రితం పామాయిల్ మొక్కలు నాటారు. గతంలో రసాయన ఎరువులతో సాగు చేసిన ఈ రైతు 3.5 ఏళ్లుగా ప్రకృతి విధానంలోనే సాగు చేస్తున్నాడు. సొంతంగానే జీవామృతం పంచగవ్య తయారు చేసి మొక్కలకు అందిస్తున్నాడు. ఆయిల్ పాముకు 2.5 కొమ్ములు తీసాము. అందులో సోపరం మామూలుగా కత్తం ఏదికు ఆ గోధుల్లో ఒక మొక్కలు వేసిన తర్వాత డ్రిప్ పెట్టాము. డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టి నీ వాటర్ సఫిషియెంట్గా ఉండేలా చేసామండి. 5 ఏళ్ళకి బోర్ తీసుకున్నామండి. మా పంట ఈల్డింగ్ అయితే మాకు బాగానే వస్తుందండి. ఇంతకుముందు మామూలుగా మా డిఏపి సోపరం పొటాసు మెగ్నీషియం బోరాన్ జింకు ఇవి వాడేవాళ్ళం అండి. ప్రజెంట్ ఇప్పుడు నేను 3.5 ఇయర్స్ బట్టి ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ పశువులని నాటవుల్ని ఒక 20 ఆవుల్ని కొనుగోలు చేసి వాటితో చేస్తున్నామండి. ఆ యూరిన్లోనేమో పిండి బెల్లం ఇవన్నీ కలిపి దాన్ని జీవామృతకం చేస్తున్నామండి. పేడ కూడా పోగుబెట్టి అందులో పిండి బెల్లం ఇవన్నీ కలుపుకుని అదేమో ఘనజీవామృతకం తయారు చేసి వాడుతున్నామండి. సో ఆయిల్ ఫామ్కి మొత్తం డ్రిప్ పెట్టామండి. డ్రిప్ సెట్టు రోజుకి 350 నుంచి 400 లీటర్ల చెట్టుకి ఒక చెట్టుకి వదులుతాం. డ్రిప్ ద్వారా వెళ్తుంటుందండి. జీవామృతం మామూలుగా 200 డ్రమ్లో కలిపి ముందు తయారు చేసేవాళ్ళం అండి. డ్రిప్ ద్వారా పామాయిల్ చెట్లకి వదులుతున్నామండి. చెట్టుకోవడానికి వారంకోసారి 10-15 లీటర్లు వదులుతామండి. తర్వాత ఘనజీవామృతం తయారు చేస్తున్నామండి. ఘనజీవామృతం కూడా పిండి బెల్లం వేసి మామూలుగా తిరిగేస్తాం, పారలతో తిరిగేసి దాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని ఒక 2 నెలలు అయిన తర్వాత దాన్ని చెట్టుకు ఒక 15 కేజీల నుంచి 20 కేజీల దాకా ఒక చెట్టుకి వేస్తున్నామండి. మట్టలు కూడా ఇప్పుడు మొక్కల కింద కొట్టి పోగుబెట్టి మట్టలు కొట్టి మిషన్ ఒకటి ఉందండి. ఆ మిషన్ ద్వారా మట్టలు శుభ్రం కొట్టేసి ఒక మాకు ఇక్కడ డ్రిప్ పెట్టిన స్ప్రింక్లర్ ఉన్నాయండి. ఆ స్ప్రింక్లర్ చుట్టూ వాటిని మట్టలు పౌడర్ అంతా తలుతూ ఉండి పౌడర్ చేసింది. ఆ పౌడర్ మలిసింగ్ వల్ల మాకు వాటర్ పైకి ఎవాపరేట్ అయిపోకుండా ఎండకు ఆవిరైపోకుండా అది కాదు, దానివల్ల కాస్తుందండి. ఆ మలిసింగ్ వల్ల ఏమో భూమి కూడా సారవంతం అవుతుందండి. పామాయిల్ నాటిన 3వ సంవత్సరం నుండే కొంత దిగుబడులు వచ్చినా లాభాలు మాత్రం 6వ ఏడాది నుండి వస్తాయి. ప్రతి ఏడాది దిగుబడులు పెరుగుతూ ఉంటాయి. సొంతంగా ఎరువులను తయారు చేసుకుంటూ ఉండడంతో పెట్టుబడులు కూడా పూర్తిగా తగ్గాయి. ఇటు నాణ్యమైన దిగుబడులు రావడంతో మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు రైతు అప్పలరాజు. ముందు స్టార్టింగ్ రసాయన ఎరువులతో చేసేటప్పుడు నాకు బయట నుంచి కొనుగోలు చేయవచ్చు వచ్చేదండి. ఖర్చులు కూడా ఎక్కువ అయ్యండి. అప్పుడు 30 వేల నుంచి 34 వేల దాకా అయ్యిందండి. తర్వాత అది మానేసి ఇప్పుడు మా ఆవులతో జీవామృతం చేసిన తర్వాత 35 వేలు అవుతుందండి. అంటే 10 వేలు తగ్గింది. తర్వాత దిగుబడి పరంగా చూసుకుంటే ఇంతకుముందు 9-10 టన్నుల దాకా వచ్చేదండి. తర్వాత జీవామృతం మొదలుపెట్టిన తర్వాత మాత్రం స్టార్టింగ్లో ఒక 7-7.5 టన్నులు వచ్చేదండి ఒక సంవత్సరం. తర్వాత సంవత్సరం ఏమో 8-8.5 వచ్చిందండి. ఇప్పుడు 3 ఇయర్స్ పూర్తి అయిన తర్వాత 3.5 అయిందండి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 9-9.5 అలా వస్తుందండి. ఈల్డింగ్ పరంగా అయితే బాగానే ఉందండి. ఖర్చులు మా అప్పటికప్పటికి ఎకరానికి 5 వేల నుంచి 10 వేల దాకా తగ్గిందండి ఖర్చు మాకు. ఇంతకుముందు రసాయనిక ఎరువులు వారిది ఇప్పుడు పామాయిల గెలలో ఒక 4 రోజులు లేట్ అయింది అనుకోండి మొత్తం గెలలో పిక్కలన్నీ రాలిపోయి ఆ పిక్కలన్నీ ఏరినాక లేబర్తో చాలా సమస్యగా కూలీలు కూడా విపరీతంగా పడేవారండి. 10 మంది పోయేసి 20-30 మంది చేయవలసి వచ్చిందండి. ఇప్పుడు మేము ఘనజీవామృతం వాడిన తర్వాత ఒక 10 రోజులు లేట్ అయినా మాకు పిక్కలు రావట్లేదని పిక్కలు కూడా నాణ్యత గెల వెయిట్ అన్నీ అప్పుడైతే 5 కేజీలు వచ్చి గెల ఇప్పుడు 30 కేజీలు వస్తుందండి. వెయిట్ అన్నీ పెరిగాయండి. లేబర్ ఖర్చు కూడా తగ్గింది మాకు దానివల్ల పిక్కర అలా పోవటం వల్ల. పామాయిల తోట ఖర్చుకొచ్చి
మొత్తం లేబర్కి అయితేనూ మన జీవామృతాలు దిగుబడి దిగుబడి ఎకరానికి తొమ్మిదిన్నర టన్లు వస్తుందండి. 72,000-80,000 దాకా వస్తుందండి మాకు ఈల్డింగ్. ఖర్చులు రీత్యా 25,000 అవుతుందండి మాకు. 30,000 పోయిన 50-60,000 దాకా మిగులుతుందండి మాకు. రసాయన ఎరువులతో సాగు చేస్తే దిగుబడులు వచ్చినా పురుగు మందులు ఎరువుల పెట్టుబడికి అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ప్రకృతి వ్యవసాయం చేస్తూ పెట్టుబడులు పూర్తిగా తగ్గించుకుని నాణ్యమైన దిగుబడులను పొందుతూ అధిక లాభాలను ఆర్జిస్తున్న ఈ రైతును చూసి ఇతర రైతులు కూడా ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.